బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫైర్ బ్రాండ్ కంగనా రణౌత్ కొత్త ఇన్నింగ్స్ను మొదలుపెట్టారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపొంది లోక్సభ అడిగిపెట్టారు కంగనా పార్లమెంటులో ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నారని తన నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారని ఆమె మద్దతుదారులు ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు ఎంపీగా తన బాధ్యతలను కొనసాగిస్తూనే తాను స్వీయ దర్శకత్వంలో నటించిన ఎమర్జెన్సీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు అయితే కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది త్వరలోనే అన్ని అడ్డంకులను తొలగించుకుని తన ఎమర్జెన్సీ సినిమా రావడం ఖాయం అంటూ కంగన మీడియా ముందు ఇటీవల ప్రకటన చేశారు తాజాగా మరోసారి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమర్జెన్సీ గురించి కంగనా వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో తన పెళ్లిపై కూడా మీడియాలో వస్తున్న వదంతులకు క్లారిటీ ఇచ్చారు పెళ్లిపై తన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేశారు ఎంపీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంటారా అంటూ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఎంపీగా ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను దేవుడి దయతో అది జరుగుతుందని అనుకుంటున్నాను ఎంపీ పదవి పోయిన తర్వాత పెళ్లి చేసుకుని ఏం లాభం అంటూ కంగనా వ్యాఖ్యలు చేశారు గతంలో పలుమార్లు కంగనా పెళ్లి గురించి వార్తలు వచ్చాయి ఓ నటుడితో కంగనా రిలేషన్లో ఉందంటూ పుకార్లు షికార్లు చేశాయి ఆ వార్తలపై కంగనా స్పందిస్తూ తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని చెప్పుకొచ్చారు భవిష్యత్తులో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందని మాత్రం తెలిపారు తాజా ఇంటర్వ్యూలోనూ కంగన అదే విధంగా వ్యాఖ్యలు చేశారు కుటుంబ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది ప్రతి అమ్మాయి ఒక కుటుంబం కావాలని కలలు కనడం కామన్ నాకు కూడా అలాంటి కళలున్నాయి అని కంగనా రణౌత్ అన్నారు ప్రేమ వివాహం చేసుకుంటారా అంటూ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అయితే బాగుంటుంది అని కంగనా రణౌత్ అన్నారు కొందరు తన గురించి నెగిటివ్గా ప్రచారం చేయడం వల్లే వివాహ బంధంలో అడుగు పెట్టాలంటే భయంగా ఉందని కంగన అన్నారు అన్నీ కుదిరితే తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలోగా పెళ్లి చేసుకుంటాను అంటూ కంగన క్లారిటీ ఇచ్చారు ఎంపీగా ఉన్న తన సినిమాలు కొనసాగుతాయని మంచి కథలతో ముందు ముందు తన సినిమాలు మరిన్ని వస్తాయని ఆమె తన అభిప్రాయాలను హామీ ఇచ్చారు ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా కంగనా రూపొందించిన ఎమర్జెన్సీ సినిమా రాజకీయంగా దుమారం రేపుతోంది సెప్టెంబర్ ఆరున విడుదల చేయాలని భావించినా సెన్సార్ సమస్యలు రావడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి